సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు మీరు? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, గల్ఫ్లో ఉన్న మిత్రులందరికీ, గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులందరికీ ఒక ముఖ్యమైన అప్డేటు. సో చాలామంది గల్ఫ్లో పని కొన్ని రోజులు పనిచేసి సెలవుకు వస్తారు కదా, అటువంటి మిత్రులు కొందరు వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్క చిన్న చిన్న ప్యాకెట్లు ఇస్తారు, నా వస్తువు పట్టుకెళ్ళు, నాది పట్టుకెళ్ళు, నాది పట్టుకెళ్ళు అని చెప్పి కేజీయో 2 కేజీలో 3 కేజీలు ఇస్తారు. అయితే వాళ్ళ పార్సల్ తీసుకురావద్దని అన్న తీసి తెచ్చుకోండి, కాకపోతే అందులో ఏమున్నాయో పూర్తిగా ఒకసారి తెలుసుకోరండి. ఎందుకంటే చాలామంది మిత్రులు ఈ మధ్యన ఎయిర్పోర్ట్లో టెలిఫోన్స్ స్మగుల్ చేస్తున్న కేసుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా కువైట్ ఎయిర్పోర్ట్లో ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు. ఇతను ఏంటంటే, ఇతని దగ్గర నార్మల్గా ఉండే క్వాంటిటీ కానీ ఎక్కువ క్వాంటిటీ టెలిఫోన్స్ ఉన్నాయి. సో నార్మల్గా ఒక ఫోను, 2 ఫోన్లు, 3 ఫోన్లు మరీ ఎక్కువైతే 3 ఫోన్ల వరకు మనం సమాధానం చెప్పుకొచ్చేది ఒకటి. అంతే కొందరు 5S ఫోన్లు, 6S ఫోన్లు కూడా తీసుకొస్తుంటారు. సో కొందరు ఏంటంటే, ఫ్రెండ్స్ని ఎవరు ఇస్తుంటే కాదని లేక చాలామంది ఫోన్లు తీసుకొస్తారు. ఇలాగ ఫోన్లు తీసుకోవడం వలన ఎయిర్పోర్ట్లు ఇబ్బంది పడతాయి. ఇటు ఇండియా ఎయిర్పోర్ట్లోనే ఇబ్బంది పడతారు, అటు గల్ఫ్ ఎయిర్పోర్ట్లోనే ఇబ్బంది పడతారు. సో ఈ మధ్యన చాలామంది రీసెంట్గా లిమిట్కి మించి ఫోన్లు తేవడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు ఎవరన్నా ఇస్తే, సామాన్లు ఇస్తే అందులో ఏమున్నాయో అని పూర్తిగా తెలుసుకుని మీరు తీసుకురావడం చాలా మంచిది, మీకు శ్రేయస్కరం, లేదంటే ఇబ్బంది పడతారు ఎయిర్పోర్ట్లో. సో రీసెంట్గా కువైట్ ఎయిర్పోర్ట్లో ఇదే జరిగింది. ఒక వ్యక్తి అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాడు, దాంతోపాటు చాలా సెల్ ఫోన్లు తీసుకెళ్తున్నాడు. సో అతను సెల్ ఫోన్ స్మగుల్ చేస్తున్న కేసులో అతను అరెస్ట్ చేశారు, అతను డిపోర్ట్ చేశారు కోవిడ్ నుండి. డిపోర్ట్ మళ్ళీ కోవిడ్ రావడానికి అవ్వదు. సో అటువంటి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్, బాయ్.